Good morning. Welcome to Business Breakfast. Overall, markets trend ganaka chusukunnataithe ninnati positive opening tarvata markets oka flat ga trade avadam manam chusamu mukhyanga ganaka chusukunnataithe RBI policy meet tarvata kuda markets kontha steady trend ni konsaginchayani cheppukochu RBI policy monetary meet tarvata ganaka chusukunnataithe 3 rojula RBI policy monetary lo ganaka chusukunnataithe vruddhi rate lanu yadatadanga unchutu keelaka vaddi rate lanu kuda yadatadanga unchutunnattu RBI MPC keelaka nirnayam kuda teeskonindi so dan prakaram kuda chusukunnataithe ki vaddi rate lanni kuda yadatadanga కొనసాగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇక నిఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే 11,185 ఆ లెవెల్ వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ అక్కడ నుంచి కూడా చూసుకున్నట్లయితే ఆ ట్రెండ్ పాజిటివ్నెస్ ని కంటిన్యూ చేస్తూ చివరికి 11,200 ఆ రేంజ్ లో నేను ఆ డేని క్లోజ్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఇక సెన్సెక్స్ పరంగా చూసుకున్నట్లయితే 362 పాయింట్స్ పాజిటివ్నెస్ తో 38,025 వద్ద నిన్న సెన్సెక్స్ డేని క్లోజ్ చేయడం జరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకున్నట్లయితే 132 పాయింట్స్ పాజిటివ్ గా 21,642 వద్ద బ్యాంక్ నిఫ్టీ నిన్న డేటి క్లోజ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా కొంత కన్సాలిడేషన్ ట్రెండ్ కొనసాగినప్పటికీ కూడా చివరిగా మార్కెట్స్ క్లోజింగ్ టైంలో కొంచెం పుంజుకోవడం మనం చూసాము. ముఖ్యంగా నిన్న కనుక చూసుకున్నట్లయితే ఐటీ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్ మార్కెట్స్ ని లీడ్ చేశాయని మనం చెప్పుకోవచ్చు. అండ్ అందులో భాగంగా కనుక చూసుకున్నట్లయితే ఇండెక్స్ కాంట్రిబ్యూటర్ స్టాక్స్ కనుక చూసుకున్నట్లయితే ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ అండ్ ఆర్ఐఎల్ ఈ అన్ని స్టాక్స్ కూడా చూసుకున్నట్లయితే ఇండెక్స్ కాంట్రిబ్యూటర్స్ గా నిన్న ట్రేడ్ అవడం మనం చూసాము. ఇక వొడాఫోన్ ఐడియా నిన్న Q1 రిజల్ట్స్ నెగటివ్ గా పోస్ట్ చేసిన కారణం చేత ఆల్మోస్ట్ ఇది 25,460 క్రోర్స్ ఈ స్టాక్ నెగటివ్ గా కొంత పోస్ట్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఇక యుఎస్ మార్కెట్స్ లాస్ట్ నైట్ కనుక చూసుకున్నట్లయితే ఇక పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయని చెప్పొచ్చు. డోజోన్స్ 185 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అవ్వగా నాస్టాక్ 109 పాయింట్స్ పాజిటివ్నెస్ తో క్లోజ్ అయింది. అండ్ ఎస్ఎన్పీ ఒక 21 పాయింట్స్ పాజిటివ్ గా డేని క్లోజ్ చేసిందని చెప్పొచ్చు. అండ్ ఏషియన్ క్యూస్ అన్ని కూడా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నెగటివ్ గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఎస్జీఎక్స్ నిఫ్టీ 33 పాయింట్స్ నెగటివ్ నస్తూ 11,200 డౌన్ సైడ్ లో ఈ స్టాక్ ఎస్జీఎక్స్ నిఫ్టీ ట్రేడ్ అవుతూ వస్తూ రావడం మనం చూస్తున్నాం. అండ్ ఈ రోజు ఎస్జీఎక్స్ నిఫ్టీ ఇండికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇవాళ మన ఓపెనింగ్ మార్కెట్స్ కనుక చూస్తే కొంత నెగటివ్ ఓపెనింగే ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. నెగటివ్ ఫ్లాట్ ఇండికేషన్ అనేది ఎక్కువగా ఇవాళ మార్కెట్స్ లో మనకు కనిపిస్తోంది. అండ్ నిన్నటి నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ విషయానికి వచ్చినట్టయితే టాటా స్టీల్ 4%, ఇన్ఫోసిస్ 2.5%, బజాజ్ ఫైనాన్స్, గెయిల్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, యూపీఎల్ ఇవన్నీ కూడా ఒక 2.5% వరకు లాభాలతో ట్రేడ్ అయ్యాయి. అండ్ టాప్ లూజర్స్ నిఫ్టీ టాప్ లూజర్స్ లో చూస్తే శ్రీ సిమెంట్స్ 1.5%, ఐషియా మోటార్స్, అదానీ పోర్ట్స్, ఎంఎండ్ఎం అండ్ భారతీ ఎయిర్టెల్ ఇవన్నీ కూడా ఒక 0.5% నుంచి 2% మధ్య డౌన్ సైడ్ లో నిన్న కొనసాగడం జరిగింది. ఓవరాల్ గా మార్కెట్స్ ట్రెండ్ పై విశ్లేషణ ఇచ్చేందుకు అలాగే ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ క్యాన్సిల్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు ఫండమెంటల్ అనలిస్ట్ కుటుంబరావు గారు, ఫండమెంటల్ అనలిస్ట్ బాలా గారు అండ్ టెక్నికల్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఫోన్ లైన్ లో రెడీగా ఉన్నారు. సో వ్యూస్ మీకు ఎలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ అండ్ మెయిల్ ఐడికి ఫోన్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ మీ డౌట్స్ ని రెక్టిఫై చేసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్. ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఆర్బీఐ మానిటరీ పాలసీ మీట్ తర్వాత బ్యాంక్స్ పై కొంత ఫోకస్ చేయొచ్చు అని మీరు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే ఆర్బీఐ పాలసీ మీట్ లో యథాతథంగా కీలక వడ్డీ రేట్లను ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడు బ్యాంక్స్ పై ఎలాంటి ఫోకస్ పెట్టొచ్చు అంటారు, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కి బ్యాంక్స్ లో వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఇవాళ వీక్లీ క్లోజింగ్ కాబట్టి మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? నిన్న ఆర్బీఐ పాలసీ చాలా ఎంకరేజింగ్ గా ఉండిందండి. ఎందుకంటే ఫర్ వన్స్ ఆర్బీఐ ఇస్ బీయింగ్ అహెడ్ ఆఫ్ ద కర్వ్ అన్నమాట. ఎందుకంటే ఒక 100 సంవత్సరాల్లో ఎప్పుడు లేనంత ఉత్పాదన ఎప్పుడైతే కోవిడ్ ద్వారా వచ్చిందో దాన్ని అనమాట టాకిల్ చేయకుండా ఆర్బీఐ కరెక్ట్ స్టెప్స్ తీసుకుంటామని చెప్పేసి అనుకోవాలి. ఇది వరకు లిక్విడిటీకి ఏ విధంగా స్టెప్స్ ఇచ్చారో నిన్న కూడా ఏదైతే ఇన్ఫ్లేషన్ పైన అంటే ద్రవ్యోల్బణం పైన దృష్టి పెడతానమాట, వడ్డీ రేట్లు తగ్గించకపోయినా కూడా వన్ టైం లోన్ రీకాస్ట్ ఏదైతే కనుక ప్రాసెస్ జారీ చేశారు అది డెఫినెట్లీ వెరీ గుడ్ ఫర్ ఇండస్ట్రీ అనమాట. ఓన్లీ థింగ్ బ్యాంక్స్ బుక్స్ లో కూడా కాస్త ఎన్పిఏ లెవెల్స్ పెరిగే పాసిబిలిటీ ఉంది. బట్ ఏ విధంగా మొడాలిటీస్ ఉంటాయి అనేది కేవీ కామత్ గారి నేతృత్వంలో కమిటీ వేశారు. దాన్ని లక్ష్యాన్ని బట్టి అనమాట మార్కెట్స్ తర్వాత రియాక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. అయితే నిన్న మేజర్ రియాక్షన్ మనం చూసామంటే కనుక మార్కెట్స్ పాజిటివ్ గానే తీసుకున్నాయి ఆర్బీఐ పాలసీని అనుకోవాలి. ఎందుకంటే ఇనిషియల్లీ కొంచెం వీక్ గా ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ వీడియో వచ్చేప్పటికి దాదాపు 100 పాయింట్లు నిఫ్టీ పెరగటం చూసాం మనం. ఎఫ్ఐఐస్ కూడా నిన్న బయర్స్ గా ఉన్నారు, దాదాపు 650 కోట్ల పైన కొన్నారనమాట. అండ్ ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కూడా బ్యాన్ లిస్ట్ లో ఉంది, ఎస్ఎండోలో కెనరా బ్యాంక్ అంటే. అంత పొజిషన్స్ బిల్డప్ చేసేసారు ఆల్రెడీ ఆపరేటర్స్ అనమాట. అయితే అదర్ ఇష్యూస్కి వస్తే కనుక నిన్న యుఎస్ మార్కెట్స్ హయ్యర్ క్లోజ్ అయ్యి ఫస్ట్ టైం నాస్డాక్ అనమాట రికార్డ్ హైస్ లో మళ్ళా 11,000 పైన క్లోజ్ అవటం కూడా మనం చూసాం. ఆయిల్ కూడా కాస్త హయ్యర్ సైడ్ 5 మంత్స్ హైక్ వచ్చిందనమాట. కాబట్టి ఇష్యూస్ అన్ని చూస్తూ ఉంటే
కాస్త సైక్లికల్ స్టాక్స్ బాగుండేటట్టు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న కూడా మార్కెట్ లో మెటల్స్ పాజిటివ్ గా ఉన్నాయి. టాటా స్టీల్ ఎస్పెషల్లీ దాదాపు 3.8% పెరగటం చూసాం. అదేవిధంగా జేఎల్డబ్ల్యూ స్టీల్ కూడా 2% దాకా పెరగటం చూసాం. నిన్న గ్రోత్ వాస్ మిక్స్డ్ అనమాట అక్రాస్ ద బోర్డ్. బజాజ్ ఫైనాన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, అదేవిధంగా ఐటీ స్టాక్స్ కూడా లైక్ ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ ఇట్లా మిక్స్డ్ గా పెరగటం చూసాం. కాబట్టి కొంచెం మార్కెట్ కి స్ట్రెంత్ వస్తుంది హైయర్ లెవెల్స్ కూడా. కానీ ఇప్పటికీ అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ కన్సాలిడేషన్ మోడ్ లో ఉండొచ్చు. ఎందుకంటే నిన్న యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయినా కూడా అన్నమాట వాళ్ళు ఏషియన్ మార్కెట్స్ వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి. అది ఇండివిజువల్ కంట్రీస్ రీజన్స్ పక్కన పెడితే కూడా మన మార్కెట్స్ నేను అనుకోవటం మాత్రం 11,100 పైన ఉన్నంత సేపు సేఫ్టీ ఉంది మార్కెట్ లో. బై ఆన్ డిప్స్ అని చెప్పేసి అంటాను. అండ్ బ్రాడర్ మార్కెట్ లోనే కంటిన్యూస్ గా బయింగ్ ఎక్కువ వస్తుంది. నిన్న కూడా చూసాం ఇదివరకు మనం రికమెండ్ చేసిన విష్ణు కెమికల్స్ దాదాపు 20% పెరిగి అనమాట 181 దగ్గర క్లోజ్ అవుతాం. అండ్ సెవరల్ అదర్ స్టాక్స్ అనమాట 15-18% గెయిన్స్ రావటం కూడా మనం చూసాం. కాబట్టి ఫ్రంట్ లైన్ స్టాక్స్ కంటే ఆపర్చునిటీస్ మిడ్ క్యాప్ సైడ్ స్టాక్స్ లో ఉందన్నమాట. ఫ్రంట్ లైన్ లోకి వస్తే కనుక మెటల్ స్టాక్స్ లో ఇంకా స్ట్రీమ్ ఉందని అంటాను. మేబీ ఇందాకో మొన్న పెరిగిన తర్వాత రిస్క్ తీసుకున్న మళ్ళా ఫ్రెష్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే అల్యూమినియం కూడా ఇప్పుడు గ్లోబల్లీ పెరుగుతుంది కాబట్టి నేషనల్ అల్యూమినియం కెన్ మూవ్ అప్ ఫ్రమ్ హియర్ అనదర్ 10-15% అనమాట నెక్స్ట్ 1 మంత్ లో. ఓవరాల్ గా బై ఆన్ డిప్స్ స్ట్రాటజీని అడాప్ట్ చేయమని చెప్పేసి చెప్తాను. ఓకే అండి. ఇంకా ఫండమెంటల్ అనలిస్ట్ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాల గారు. గుడ్ మార్నింగ్ అమ్మ. ముఖ్యంగా చూస్తూ ఇవాళ గనక చూసుకున్నట్టయితే వీక్లీ క్లోజింగ్ కాబట్టి మార్కెట్స్ ఇండికేషన్ కొంత నెగిటివ్ గానే కనిపిస్తా ఉంది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో గనక చూసుకున్నట్టయితే ఇవాళ మార్కెట్స్ ట్రెండ్ ఏ విధంగా ఉండొచ్చు అంటారు? అవునా, వీక్లీ క్లోజింగ్ ఇవాళ కాదమ్మా, థర్స్డే నాట్ నిన్న అయిపోయింది అది. ఇట్స్ ఫ్రెష్ వీక్లీ ఓపెనింగ్ అనే చెప్పాలి. సో డెఫినెట్లీ నిన్న మార్నింగ్ చెప్పడం జరిగింది. మనం ఆల్మోస్ట్ ఈ ఆర్బీఐ పాలసీ, ఆర్బీఐ మీట్ అనేది నాన్ ఈవెంట్ లాగానే ఉంటుంది, పెద్ద మార్కెట్ ని వీక్నెస్ లేదని నిన్న మార్నింగ్ ప్రిసైజ్లీ ఇదే చెప్పడం జరిగింది. దట్స్ వాట్ హ్యాపెండ్. బేసికలీ మార్కెట్ ఈజ్ ఇన్ స్ట్రాంగ్ బయింగ్ జోన్ అని చెప్పాలి. ఐ విల్ నాట్ కాల్ ఇట్ ఎ బుల్ మార్కెట్. యా, బుల్ మార్కెట్ లాస్ట్ 1-1.5 మంత్స్ మనం చూస్తూనే ఉన్నాం. బట్ ఎక్కడ కూడా వీక్నెస్ అనేది కనిపించలేదు మార్కెట్ లో. సో ఎస్టర్డే మనకి ఆర్బీఐ వాళ్ళ స్టేట్మెంట్స్ అవన్నీ వచ్చిన తర్వాత ఈవెన్ బ్యాంక్స్ వర్ రీజనబులీ ఓకే అండ్ స్ట్రాంగ్. కాబట్టి మనకి అక్రాస్ ద బోర్డ్ బయింగ్ మోడ్ లోనే ఉంది మార్కెట్. వీక్నెస్ అయితే కనబడట్లేదు. సో సెక్టర్ స్పెసిఫిక్ రొటేషన్ అనేది అది యూజువలీ జరిగేదే, ప్రాబ్లీ వీక్ ఆర్ 10-15 డేస్ లో ఒక్కొక్క సెక్టర్. కొన్ని సెక్టర్స్ మాత్రం లైమ్ లైట్ లో ఉంటాయని గతంలో చెప్పాం. ఆల్ ద సెక్టర్స్ లైక్ అగ్రి, కెమికల్, ఫైన్, స్పెషాలిటీ, ఫార్మసూటికల్స్, హెల్త్ కేర్ ఇటువంటివి ఉంటాయి. బట్ ఆటో సెక్టర్ ఐ థింక్ షుడ్ బి ఫోకస్డ్. ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్స్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఎన్బిఎఫ్సీస్ కి దేర్ ఇస్ ఎనఫ్ లిక్విడిటీ, నథింగ్ టు వరీ అబౌట్. సో ఎన్బిఎఫ్సీ డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు గో అవుట్ అండ్ లెండ్ టు లాట్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్, టు వాట్ ఎవర్ వెహికల్ లోన్స్ కానివ్వండి, అగ్రి రిలేటెడ్ లోన్స్ కానివ్వండి. లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇస్ బేసికలీ డన్ బై ఎన్బిఎఫ్సీ, నాట్ డైరెక్ట్లీ బై బ్యాంక్. సో ఆ కారణం మూలాన ఈవెన్ ఎంఎస్ఎంఈ సెక్టర్స్ కొద్దిగా కోలుకుని డెఫినెట్లీ ఇఫ్ ఇట్స్ గోయింగ్ టు డూ వెల్, ఐ థింక్ మెజారిటీ ఆఫ్ ది సెక్టర్స్ విల్ డూ అమ్మ. ఇందాక కుటుంబరావు గారు చెప్పారు మెటల్స్ లో ఉన్నారు, రాజేందర్ గారు గతంలో చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నారు మెటల్స్ లో కూడా ఎక్కడ వీక్నెస్ అనేది కనిపించలేదు. సో కమాడిటీ బేస్డ్ అండ్ సైక్లికల్స్ లైక్ మెటల్, సిమెంట్, కన్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి అనే చెప్పొచ్చు. ఒక మాన్సూన్ అయిన తర్వాత ప్రాబ్లీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పికప్ అవుతుంది కాబట్టి లైక్ హౌసింగ్, డిఆర్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటువంటివన్నీ కూడా పుంజుకుంటాయని చెప్పారు. ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ మార్కెట్ లో మాత్రం పెద్ద వీక్నెస్ అయితే కనిపించలేదు. బట్ ఎప్పుడు వస్తుందో అనేది కూడా ఎవరికి తెలియదు. ఇట్స్ అ గెస్ వర్క్. అందరు కూడా ఎప్పుడు వస్తుందనే వెయిట్ చేస్తుంటాం కానీ అది మెటీరియలైజ్ కావట్లేదు, రావట్లేదు. కాబట్టి బీ ప్రిపేర్డ్ ఫర్ ఏ విప్సా కరెక్షన్, కెన్ బి వెరీ షార్ప్ 1 or 2 డేస్. బట్ క్రాష్ అనేది అయితే లేదండి మార్కెట్ లో. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ మంచి కంపెనీస్ ఏవైతే రిజల్ట్స్ పోస్ట్ చేశారో అటువంటి కంపెనీస్ మాత్రం ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో రిజల్ట్స్ అయిన తర్వాత, ప్రైస్ డిస్కవరీ అయిన తర్వాత, ఇమీడియట్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత, ప్రైస్ డిస్కవరీ అయిన తర్వాత కొద్ది కొద్దిగా కొనుగోలు చేయాలి. ఓకే అండి. టెక్నికల్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ విద్యా గారు. ఓవరాల్ గా టెక్నికల్ చార్ట్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇవాల్టి ఈ మార్కెట్స్ మొమెంటం ఎలా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు? నిఫ్టీ ఒక రేంజ్ లో స్ట్రక్ అయిందని చెప్పొచ్చు అండి మనం. అన్లెస్ 11,341 బ్రేక్ అవుతే తప్ప నెక్స్ట్ ఫ్రెష్ లో లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ కనపడలేదు. అదర్వైజ్ నా ఉద్దేశంలో రేంజ్ అనేది మన 20-డే మూవింగ్ యావరేజ్ 10,982 దగ్గర ఉంది. అండ్ స్వింగ్ లో చూస్తే 10,882.
సో ఈ 100 పాయింట్స్ ఏదైతే ఉందో ప్రాబబ్లీ అదొక సపోర్ట్ జోన్ గా మనం పరిగణిస్తాం సో 10,800 నుంచి 11,400 మధ్యలోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకి నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో కూడా కనిపిస్తుంది సో మనం మార్కెట్ లో గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా కొన్ని సెక్టర్స్ పర్ఫామ్ చేస్తున్నా ఫాలో బయింగ్ రావడం ఫర్ ఇన్స్టెన్స్ మెటల్స్ గానీ ఆటోస్ గానీ ఇంతకు ముందు ఎలా ఉంది అంటే వన్ ఆర్ టూ డేస్ మెటల్స్ పర్ఫామ్ చేసేవి అగైన్ అవి వీక్ అవటం దెన్ బ్యాంకింగ్ పెరగటం అట్లా రొటేషన్ లో ఉండేవి బట్ ఈసారి మనం చూస్తే కనుక కన్సిస్టెంట్ గా బ్యాంకింగ్ స్పేస్ నుంచి మనీ ఇస్ ఫ్లోయింగ్ అవుట్ అని తెలుస్తుంది మనకి ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ 500-700 పాయింట్స్ పెరిగితే కనుక ఇమీడియట్ సెల్లింగ్ రావటం చూస్తున్నాం సో ఆ షిఫ్టింగ్ అనేది జరుగుతుంది మేబీ ఆ షిఫ్టింగ్ జరిగేదాకా ప్రాబ్లీ బ్యాంకింగ్ కొద్ది వీక్ ఉండే ఛాన్స్ ఉంది బట్ అగైన్ బ్యాంకింగ్ స్పేస్ కూడా ఐ థింక్ దే క్యాన్ బి ఎ షార్ప్ పుల్ బ్యాక్ కూడా ఒకసారి దానిలో షార్ట్ కవరింగ్ అనేది మొదలవుతాయి కనుక సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ 21,026 ఏదైతే స్వింగ్ లో ఉందో అది ఒక మేజర్ సపోర్ట్ గా ఉంటుంది అదేవిధంగా 22,346 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్ గా మనం చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం మిడిల్ ఆఫ్ ద జోన్ లో ఉందో బ్యాంక్ నిఫ్టీ ప్రాబ్లీ 21,000 వచ్చినప్పుడు ఈసారి లాంగ్ పొజిషన్స్ డెఫినెట్లీ క్రియేట్ చేయొచ్చు అక్కడ మనకి 200 రూపీస్ రిస్క్ అండ్ 1,000 రూపీస్ దాకా రివార్డ్ ఉంటుంది కాబట్టి దట్ టు గివ్ ఎ గుడ్ ఛాన్స్ అని నా ఉద్దేశం అండ్ ఫార్మా స్పేస్ లో నిన్న మనం కొన్ని అగైన్ కొన్ని న్యూ స్టాక్స్ ఆల్ టైమ్ హై అబోవ్ క్లోజ్ అవుట్ అని చూసాం స్టాక్స్ లైక్ టొరెంట్ ఫార్మా గానీ అరబిందో గానీ సో వీటిలో దేర్ వుడ్ బి మోర్ స్ట్రెంత్ అని ఉంటాం అఫ్కోర్స్ దివీస్ అండ్ డాక్టర్ రెడ్డిస్ ఇంతకుముందే క్రాస్ అయిపోవటం చూసాం అండ్ లాగర్డ్స్ ఏవైతే ఉన్నాయో సన్ ఫార్మా అండ్ లుపిన్ ప్రాబ్లీ ఇవి కూడా క్యాచ్అప్ అయ్యే ఛాన్స్ ఉంది ఆ స్టాక్స్ కూడా మల్టీ ఇయర్ హైస్ లో ట్రేడ్ అవుతున్నాయి బట్ స్టిల్ వే లో ఫ్రమ్ ఆల్ టైమ్ హైస్ అని చెప్పొచ్చు సో నా ఉద్దేశంలో చార్ట్స్ ప్రకారం మనం చూస్తే కనుక ఐ షుడ్ బి గోయింగ్ విత్ ద విన్నర్స్ ఓన్లీ మేబీ అరబిందో ఫార్మా ఇస్ వన్ ఐడియా ఈ స్టేజ్ లో 885 కనుక స్టాప్ లాస్ పెట్టుకుంటే అప్ టు 940 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది ఓకే అండి ఇక కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టే విత్ us వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు కాల్స్ తీసుకుందాం ఫస్ట్ కాలర్ ఉన్నారు హలో హలో ఓకే కాల్ లేనట్టుంది ముఖ్యంగా కుటుంబరావు గారు ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే అటు కమోడిటీస్ వైస్ లో చూసుకున్నట్టయితే అటు మెటల్స్ అవన్నీ కూడా మెటల్ స్టాక్స్ అండ్ కమోడిటీస్ కొంత హయ్యర్ సైడ్ లో ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము సో ఇలాంటి టైంలో మెటల్స్ లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ కి వెళ్ళొచ్చు అంటారా ఇఫ్ సో వెళ్ళినట్టయితే ఏ స్టాక్స్ లో వెళ్ళొచ్చు అంటారు స్టాక్స్ లో ఆల్రెడీ కాస్త రన్ అప్ రావటం చూసామండి ఎందుకంటే లైక్ టాటా స్టీల్ గానీ హిందాల్కో హిందుస్థాన్ జింక్ నేషనల్ అన్ని కూడా పెరగటం చూస్తున్నాం మనం అయితే బట్ డెఫినెట్లీ స్టిల్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటి స్టాక్ లో ఇక్కడ నుంచి కూడా అనదర్ 10% గెయిన్స్ కావచ్చు అండ్ ఓవరాల్ గా ప్రభుత్వం కూడా ఎకనామిక్ నేషనలిజం అనే ఇష్యూ పైన అనమాట ఆత్మ నిర్భర్ దీనిపైన ఇంపోర్ట్స్ కూడా అనమాట చాలా కట్టేది చేస్తుంది కాబట్టి డొమెస్టిక్ ప్రైజెస్ ఎకానమీ రికవర్ అవుతున్నప్పుడు బాగా రెసిలియంట్ గా ఉంటాయి కాబట్టి బోత్ సిమెంట్ అండ్ స్టీల్ అనమాట ఇక్కడి నుంచి కూడా బాగా పెర్ఫామ్ చేసే పాసిబిలిటీ ఉంది కాబట్టి రెండు సెక్టర్లో ఇన్వెస్టర్ ఉండమంటాను గుడ్ ఆపర్చునిటీ వేర్ ఇన్ బోత్ పబ్లిక్ సెక్టర్ యూనిట్ నేషనల్ అల్యూమినియం ఎందుకంటే లిటరలీ డెట్ ఫ్రీ అండ్ అవైలబుల్ అట్ జస్ట్ 34-35 రూపీస్ లో దొరుకుతుంది స్టాక్ ద్వారా రెగ్యులర్ గా 44 రూపీస్ లో ట్రేడ్ అయ్యే స్టాక్ అది అనమాట కాబట్టి 40+ కి ఈజీగా వెళ్తుంది అదేవిధంగా హిందుస్థాన్ జింక్ చాలా మందికి తెలియదు ఏంటంటే దిస్ కంపెనీ ఇస్ ద లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ సిల్వర్ కూడా ఇప్పుడు వెండి ఎట్లా తిరుగుతుందో మనం చూస్తున్నాం దాదాపు 75,000 కి దగ్గరలోకి వచ్చేసింది కేజీ కాబట్టి డెఫినెట్లీ దెర్ ఇస్ గుడ్ ఆపర్చునిటీ ఇన్ హిందుస్థాన్ జింక్ ఆల్సో ఓన్లీ కన్సర్న్ మేనేజ్మెంట్ అనమాట ప్రాబ్లమ్ ఇదివరకు కూడా మనం చూసాం ఎప్పుడైతే గెయిన్స్ షేర్ హోల్డర్ కి వస్తే ఆ టైం ఇప్పుడు డీలిస్టింగ్ వెళ్ళే మేనేజ్మెంట్ అనమాట అదర్వైజ్ వేదాంతలు ఆల్రెడీ డీలిస్టింగ్ పెట్టారు అది కాబట్టి హిందుస్థాన్ జింక్ లో అదొక్కటే మేనేజ్మెంట్ కన్సర్న్ అదర్వైజ్ కంపెనీ షుడ్ డూ వెల్ టాటా స్టీల్ కూడా డిఫరెన్స్ లో కొనొచ్చు అని చెప్పేసి ఓకే కాలర్ ఉన్నారు కాల్ తీసేసుకుందాం హైదరాబాద్ నుండి బాలాజీ హలో హలో అండి చెప్పండి నాకు హెచ్డిఎఫ్సి ఒక 50 షేర్స్ 1840 దగ్గర కొన్నానండి అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక 50 షేర్స్ 1000 దగ్గర కొన్నాను సో ఇది స్టిల్ ఐ కెన్ కంటిన్యూ ఆర్ అంటే బై ఆన్ డిప్స్ ఇప్పుడు హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అండి సో ఇస్ ఇట్ రైట్ టైం టు లైక్ కన్సాలిడేట్ ఆర్ లైక్ యావరేజ్ ఇట్ అనేది ఓకే అండి
హోల్డ్ చేయమంటానండి. రీసెంట్ గానే కొన్నట్టున్నారు హెచ్డిఎఫ్సి. ఇప్పుడు ఏదైతే ఫాలో ఆన్ ఇష్యూ ఏదైతే వస్తుందో యుఐపి ఇష్యూ, దాని ప్రైసింగ్ కూడా అరౌండ్ 1840 అట్లానే ఉందన్నమాట. కాబట్టి వన్స్ ఇష్యూ అయిపోయిన తర్వాత మైల్డ్ కరెక్షన్ వచ్చినా కూడా స్టాక్ ఈజీలీ ర్యాలీ బ్యాక్ 2100 to 2200 పైకి ఈజీగా వెళ్ళే పాసిబిలిటీ కనిపిస్తుంది. కాబట్టి హోల్డ్ అనే అంటాను. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఇట్ ఈస్ ది బెస్ట్ బ్యాంక్ ఇన్ ది ప్రైవేట్ సెక్టర్, కాబట్టి దేర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్ అని మరీ షార్ట్ టర్మ్ వ్యూతో ఉండద్దు అంటాను. బోత్ ఆర్ గుడ్ స్టాక్స్, హోల్డ్ ఫర్ సిగ్నిఫికెంట్ టైం టు మేక్ సిగ్నిఫికెంట్ గెయిన్. మరో కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హలో హలో చెప్పండి అండి. మేడం అర్మాన్ ఫైనాన్షియల్ మరి ఏయూ స్మాల్ స్మాల్ బ్యాంక్ మేడం, ఆ రెండు ఎట్లా ఉండబోతున్నాయి మేడం? ఓకే అండి. బాలగారు చాలా స్ట్రాంగ్ యాంకర్ ఇన్వెస్టర్స్ ఉన్నారు అండ్ ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఐ థింక్ అమంగ్ ద స్మాలర్ బ్యాంక్ దట్ విల్ డూ వెల్ అండి. సో యూ కెన్ గో అహెడ్ అండ్ బై. ఇప్పుడు ఆల్రెడీ ఉంటే మాత్రం ఉంచుకోండి అండ్ గ్రాడ్యువల్లీ ఎస్ఐపి మోడ్ లో కూడా కొనుక్కుంటూ వెళ్ళచ్చు. నెక్స్ట్ కాల్ చూద్దాము. హలో హలో అండి, మార్నింగ్. నా దగ్గర మనప్పురం ఉన్నాయండి, 140 ఉన్నాను, యావరేజ్ చేశాను 200 షేర్స్. నిన్న న్యూస్ వచ్చింది కదా, సో హోల్డ్ చేయొచ్చా లాంగ్ టర్మ్ కి, లేకపోతే ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ యావరేజ్ చేయొచ్చా కిందకి వస్తే? రాజేంద్ర గారు, మన్నాపురం ఆల్రెడీ అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి. సో అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ కరెక్షన్ అప్పుడు యావరేజ్ చేయాలి తప్ప సెల్ అనేది అయితే చేయకూడదు. అండ్ మనం ఈ జనవరిలో ఆల్మోస్ట్ 194 దాకా టచ్ అవటం చూసాం అండ్ మొన్న 187 కూడా రావటం చూసాం 4-5 డేస్ బ్యాక్ కూడా. సో నిన్న కరెక్షన్ ఈజ్ ఏ ఆపర్చునిటీ టు బై అన్న ఉద్దేశం. బట్ మీరు కొన్న ప్రైస్ చేశారు 140 అరౌండ్ అన్నారు, అక్కడే మేజర్ సపోర్ట్ ఉంది. సో విచ్ ఇస్ 144 దగ్గర మనకి 200 మూవింగ్ యావరేజ్ ఉంది. సో మీరు ట్రేడ్ చేయాలి అంటే యూ టు వెయిట్ ఫర్ ఇట్ టు పుల్ బ్యాక్ అండి. మేబీ 188-190 దగ్గర మీరు అమ్మే ప్రయత్నం చేయొచ్చు. అదర్వైజ్ ఈ స్టేజ్ లో బయన్ టిప్స్ గా చెప్పుకోవచ్చు, మేబీ 140 to 132 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ అక్యుమిలేషన్ అని చెప్తాను మన్నాపురం ఫైనాన్స్. ఓకే, మెయిల్స్ కూడా తీసుకున్నాము. రామకృష్ణ మెయిల్ చేశారు, డిఎల్ఎఫ్ ఈ లెవెల్ లో ఏమైనా బయింగ్ కి వెళ్ళొచ్చు అంటారా అని అడుగుతున్నారు. అయితే అవాయిడ్ చేయమంటానండి, ఎందుకంటే డెట్ తగ్గించుకునే ప్రయత్నంలో కంపెనీ ఉంది, కానీ రియాలిటీ స్పేస్ లో అనమాట ఇంకా కరెక్షన్ వచ్చే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ కమర్షియల్ రియాలిటీ ఆల్ ఓవర్ ఇండియా అనమాట, ప్రైజెస్ స్టాగ్నేట్ అవటం కానీ డిక్లైన్ అవటం కానీ చూస్తున్నాం. ఇన్వెంటరీ కూడా పెరుగుతోంది రియల్ ఎస్టేట్ కంపెనీస్ కన్నిటికి కూడా. ఎస్పెషల్లీ వెయిట్ అంటాం. మాధవ్ చరణ్ మెయిల్ చేశారు, విఐపి ఇండస్ట్రీస్ 304, క్యూమెన్స్ ఇండియా 411 యావరేజ్ ప్రైస్ లో తీసుకున్నారు, హోల్డ్ ఆర్ సెల్ అని అడుగుతున్నారు. రాజేంద్ర గారు, విఐపీ కెన్ హోల్డ్ అండి. 304 లో మీరు కొన్న కూడా ఒక చిన్న కరెక్షన్ మోడ్ లో ఉంది స్టాక్. సో ఐ థింక్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ఆల్మోస్ట్ టాప్ ప్రైస్ లో కొన్నారు. స్టాక్ ర్యాలీ చూస్తే కనుక 220 నుంచి ర్యాలీ అవటం చూసాం అండ్ మార్చ్ లోస్ కూడా 187 దగ్గర అవటం చూసాం. డెఫినెట్లీ ఇక్కడ హోల్డ్ అని చెప్తాను. ప్రాబ్లీ ఇంకా డిప్స్ వచ్చినప్పుడు అరౌండ్ 236 లో సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా మీరు విఐపీని యాడ్ చేయొచ్చు. అండ్ కమిన్స్ మీరు చూస్తే కనుక ప్రాబ్లీ ఒక సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్, సైడ్ వేస్ నుంచి అరౌండ్ 464 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో 464 దగ్గర ఒకసారి ఎగ్జిట్ అవ్వమని చెప్తాను, అదర్వైజ్ ఈ స్టాక్ ని హోల్డ్ చేయొచ్చు అట్ ప్రెసెంట్. ఓకే, చిట్టి మెయిల్ చేశారు, 2 స్టాక్స్ ఎస్ఐపి మోడ్ కి ఏమైనా సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. ఇంత వాస్ట్ యూనివర్స్ లో స్టాక్స్ ఎస్ఐపి మోడ్ కి సజెస్ట్ చేయడం అంటే దట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ అండి. సో బేసికలీ ఒకవేళ ఆయనకి చిన్న చిన్న మొత్తాలు ఆయన ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే ఫస్ట్ స్టార్ట్ విత్ డీసెంట్ మ్యూచువల్ ఫండ్, అంటే ఫ్రంట్ లైన్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టచ్చు. ఆల్రెడీ దగ్గర ఉంది మాత్రం ఫార్మా అండ్ హెల్త్ కేర్ లో ఒక స్టాక్ ప్రాబ్లీ ఫ్రంట్ లైన్స్ కి వెళ్ళచ్చు, అయితే లూపినోర్ సన్ ఫార్మా ఇటువంటి వాటిలో, సిప్లా డాక్టర్ రెడ్డి ఇటువంటి వాటిలో ఏదైనా ఒకటి చూస్ చేసుకోవచ్చు. అండ్ అదర్ సెక్టర్ చెప్పినట్టు మేబీ కెమికల్ ఫైనాన్స్, స్పెషాలిటీ కెమికల్స్ లో మేబీ అతుల్, ఎస్ఆర్ఎఫ్ ఇటువంటి దే ఆర్ వెరీ స్ట్రాంగ్ స్టాక్స్. సో అటువంటి వాటిలో యూ కెన్ టేక్ అన్ ఎక్స్పోజర్. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, థ్యాంక్ యూ బాలగారు అండ్ థ్యాంక్ యూ రాజేంద్ర గారు. ఇక తక్కువ వాల్యుయేషన్, చక్కని రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ కోసం మీరు ఎదురు చూస్తున్నారా? ఈ స్టాక్స్ ను వెతికి పట్టుకోవడంలో మీరు విఫలమవుతున్నారా?
అయితే మీరే సొంతంగా రీసెర్చ్ చేసేలా మీకు ట్రైనింగ్ ఇచ్చేందుకు సంయుక్తంగా సిద్ధమయ్యాయి మీ అభిమాన న్యూస్ ఛానల్ టీవీ 5 అలాగే profityourtrade.in. 3 వారాల క్రితం ప్రారంభమైన ఈ వెబినార్ సిరీస్ లో ఈ వారం టెక్నికల్ ఫండమెంటల్ వెబినార్స్ లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కుటుంబరావు టెక్నికల్ ఎర్నలిస్ట్ రాజేంద్రలు పాల్గొననున్నారు ఈ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి టెక్నికల్స్ పై ఉదయం 10 గంటల నుంచి ఫండమెంటల్స్ పై వెబినార్స్ జరగనున్నాయి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ అవకాశాన్ని మీరు కూడా వినియోగించి వెంటనే ఈ వెబినార్స్ కు అటెండ్ అవ్వండి ఇక పూర్తి డీటెయల్స్ కోసం profityourtrade.in వెబ్‌సైట్ ను విజిట్ చేయండి సో దట్స్ ఆల్ ఫర్ నౌ ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ ఫస్ట్ స్టే ట్యూన్ టు టీవీ 5